రాత్రి వర్తమానంలో వింటున్న సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ కార్యక్రమం నిమిత్తం చనిపాదం చేసుకున్నాం. పరిశుద్ధ జీవం గల నాయన, సోదరి సోదరులను దీవించండి. వారి కుటుంబాలను, సంఘాలను మీరు ఆశీర్వించండి అయినా ప్రభా. ఈ వాక్యం ద్వారా వాళ్ళకి ఆశీర్వాదాలను దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం మా తండ్రి. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మాట్లాడుకునే అంశము దేవుని రాజ్యము వాక్య భాగం మార్కు సువార్త 1:14-15 చూద్దాము. యాహాను చెరబట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గల్లేకు వచ్చును. వాక్య సందేశంలోని ముఖ్య విషయములు: ఆత్మీయ రాజ్యము ఇప్పుడే కలదు. 2, ప్రస్తుత కాలంలో నోటితో ఒప్పుకొను రాజ్యము కలదు. ప్రతి తరంలో క్రైస్తవును నోటితో ఒప్పుకొను జన్లను గుర్చి చెప్తున్నది. 3, భవిష్యత్తులో రాబో 1000 ఏండ్ల రాజ్యము కలదు. యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలన భవిష్యత్తులో కలదు. 4, నూతన ఆకాశము మరియు నూతన భూమిగా గల భవిష్యత్తులో ఉండు పరిపూర్ణ రాజ్యము. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన రాజ్యము, ఆదర్శమైన రాజ్యమును మనము కోరుతూ ఉన్నాము. హిందువులు రామరాజ్యం అంటారు. అయితే దేవుని రాజ్యము గురించిన వర్తమానము యేసుప్రభువారు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ముఖ్యమైన అంశంగా ఉంది. దేవుని రాజ్యం అంటే సాతానును ఓడించుట మరియు పాపులను రక్షించుట. యేసు ద్వారా దుష్టశక్తులను ఓడించు శక్తి ద్వారా దేవుని రాజ్యము కనపరచబడును. దయ్యములను వెళ్ళగొట్టు శక్తి దేవుని రాజ్యము వచ్చినని చూపుతున్నదని యేసు చెప్పారు. సహోదరి సహోదరులారా, భారత రాజ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక ప్రధానమంత్రి, మంత్రివర్గము ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది, లోక్సభ, రాజ్యసభ ఉంటుంది. అది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రి ఉంటారు, పాలన జరుగుతుంది. ఒక పాలనా విధానం ఉంటుంది, ఇచ్చేద్దాము అచ్చేద్దాము, ఇచ్చేయొద్దు అచ్చేయొద్దు అనుకుంటారు. మరి దేవుని రాజ్యం కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుని రాజ్యాన్ని దేవుడు పాలన చేస్తూ ఉన్నారన్నమాట. అదేంటండి, దేవుని రాజ్యం అనగా దేవుని పాలన అనుభవించు ప్రదేశము. అదేంటండి, దేవుడు పాలన చేసి, దేవుడు ఏలుబడి చేసే, దేవుడు నడిపించే ప్రదేశమే, ఆ స్థలమే దేవుని రాజ్యం. ఇంకో విధంగా మనం చెప్పుకుంటే, దేవుని రాజ్యం అనగా దేవుడు పాలించు జనులు. అదేంటండి, దేవుని రాజ్యం అంటే దేవుడు పాలించు జనులు, ప్రజలు. అదేంటండి, మనం ఇంకో విధంగా చెప్పాలంటే పరిశుద్ధులు, క్రైస్తవులు, యేసుప్రభువారిని నమ్ముకున్నవారు, దేవుని రక్తంతో కడబడినవారు. మరి 3వది మనం చూస్తుంటే, దేవుని రాజ్యం అనగా దేవుని ఏలుబడి లేక దేవుని పాలన. అదేంటండి, దేవుని ఏలుబడి లేక దేవుని పాలన మనం పరిశీలన చూసుకుందాము. ఈ దినమున మనము దేవుని రాజ్యమును గురించి మరియు 4 వివిధ స్థాయిలో ఉన్న దేవుని రాజ్యమును గురించి మాట్లాడుకుందాము. ఆత్మీయమైన రాజ్యం ఇప్పుడే కలదు, ప్రస్తుత కాలంలో నోటి తప్పుకుని రాజ్యం కలదు, భవిష్యత్తులో రాబోయే 1000 ఏండ్ల పాలన కలదు, నూతన ఆకాశం మరియు నూతన భూమిగా గల భవిష్యత్తులో ఉండు పరిపూర్ణ రాజ్యం. సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యము 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఉంది, ఇప్పుడు ఉంది. అదే విధముగా యేసుప్రభువు 2వ రాకడ తర్వాత ఇంకా బలంగా వస్తుంది. 1000 ఏండ్ల పాలన కూడా దేవుని రాజ్యమే. నిత్యత్వంలో ఏటల కాలము సదాకాలం యేసయ్యతో ఉండేది కూడా దేవుని రాజ్యమే. సహోదరి సహోదరులారా, మనం ఎంతో ఆశిస్తూ ఉంటాము 5 సంవత్సరాలు భారతదేశం పరిపాలన వచ్చాక కొత్త రాజ్యం వస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు అవుతుంది, అలాగే అవుతుంది. అదేంటండి, మరి మదర్ తెరిస్తాను మనం చూస్తుంటే పేదలకు అనేకమైన సహాయం చేసింది. మరి నరేంద్ర మోడీ అనే అతను వచ్చి మరి మదర్ తెరిస్తాని దెబ్బ కొడదామని, సేవను పాడదామని చూశాడు. మరి వాళ్ళ గురుగారు, నరేంద్ర మోడీ గారు గురుగారికి, వాజ్పేయి గారికి నేను ఓటేశాను. ఎందుకు, అతను హిందువుడైనా క్రైస్తవుల దగ్గర ఒకేలా ఉంటాడు, హిందువుల దగ్గర ఉంటాడు, ముస్లిం దగ్గర ఒకేలా ఉంటాడు. మరి నరేంద్ర మోడీ అనే హిందువుల దగ్గర ఒకలా ఉంటున్నాడు, క్రైస్తవుల దగ్గర ఒకలా ఉంటున్నాడు. ముఖ్యంగా పేదలకు సహాయం చేయడానికి అడ్డం పడకూడదు. ఓ పాస్టర్ గారు ఏమన్నారంటే, నరేంద్ర మోడీ నా ప్రధానమంత్రి అని అన్నాడు, గొప్పగా చెప్పుకున్నాడు.
దాని అర్థం ఏంటి, అందరినీ ప్రేమించాలి, అందరికీ సహాయం చేయాలి. అర్థం ఏంటంటే పేదలు సహాయం చేయడం అంటే చాలా కష్టం, ముఖ్యంగా అనాథలకి, కుష్ఠరోగులకి, విధవరాండ్రికి, పేదలకి సహాయం చేయడం అంటే 24 గంటలు వాళ్ళతో గడపడం, సంవత్సరం అంతా వాళ్ళతో గడపడం కష్టం. నరేంద్ర మోడీ గారికి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మదర్ తెరిసాకి అడ్డం పెట్టు, ఆమె సేవను ఆప్ చేయాలనుకున్నావు, అప్పుడే ఆ దేవుని సేవకుడిగా, దేవుని ప్రవక్తగా నేనేమనుకున్నానంటే నీకు ఏదో నష్టం సంభవిస్తుంది, 1000 కోట్లు నువ్వు ఆప్ చేసావు. మరి నీ స్నేహితుడికి ఇప్పుడు ఏం జరిగింది, దేవుని తీర్పు వచ్చింది, 800 లక్షల కోట్లు పోగొట్టుకుని అడుకుని వాళ్ళు మారాడాడు. అంటే దేవుని జడ్జిమెంట్ ఉంటుంది, దేవుని తీర్పు ఉంటుంది. అర్థమైందా? నువ్వు ప్రేమించాలి, అందరినీ ఒకేలా చూడాలి, క్రైస్తవులన్నా ముస్లింలన్నా హిందువులన్నా ఒకేలా చూసి. ఒక రోమన్ క్యాథలిక్ ఫాదర్ ట్రైనింగ్ అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుంది, లూథరన్ చర్చ్ పాస్టర్ ట్రైనింగ్ అవ్వడానికి 4 సంవత్సరాలు బీడీ కానీ మాస్టర్ ఆఫ్ డివినిటీ కానీ చేయాలి. అదేందా ఊరికి రారాలి. అంత సేవ చేసి పేదలకు సాయం చేద్దాము అని వచ్చి భోజనం పెడదాము, హాస్పిటల్లో చూపిందాము, సఫర్లు చేద్దామని చూసే వాళ్ళు నువ్వు సహాయం చేయాలి. అదేందా వాళ్ళని పాడు చేయబెట్టు కదా, కానీ వాళ్ళు సహాయం చేయలేకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఆ విధంగా చేస్తే జడ్జిమెంట్ వస్తుంది, తీర్పు వస్తుంది. బైబిల్లో చెప్తుంది, నేను ప్రవక్తని, దేవుని యొక్క వర్తమానం ఇస్తున్నాను, నువ్వు కూడా దాన్ని ప్రేమించు, అదే నీ జీవితాన్ని నేర్చుకోవారికి ఇవ్వాలి. అర్థమైందా? అది దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం మీతో చెప్పమని నీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దీంట్లో మనం చూస్తుంటే ఆత్మీయమైన రాజ్యము ఇప్పుడే కలదు అంటే ఏంటి? దేవుని రాజ్యం ఇప్పుడే ఉంది, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను మారు మనసు పొంది ఉన్నాను. అదేంటి? ఆ పరిశుద్ధతే, ఆ మారు మనసే, ఆ రక్షణ, ఆ స్వస్థత దేవుని రాజ్యం ప్రస్తుతం ఉంది. అదేందండి, మరి 2000 సంవత్సరాల క్రితం దేవుని రాజ్యం లేదంటే అప్పుడు కూడా దేవుని రాజ్యం ఉంది. యేసుప్రభువారు దేవుని రాజ్యం గురించి అనేకమైన విషయాలు చెప్పారు, అనేకమైన ఉపమానాలు చెప్పారు, అనేకమైన ప్రసంగంలో అనేకమైన విషయాలు చెప్పారు. దాన్ని బట్టి ఎక్కువగా మనకి తెలుస్తుంది దేవుని రాజ్యం మరి పరలోక రాజ్యము అనగా ఒకటే. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, నిత్యజీవము మరి రక్షణ అనగా ఒకటే. దేవుని రాజ్యం మరి పరలోక రాజ్యము అనే పదములు యేసు తరచుగా వాడారు. మత్తయి సువార్త 19:23 యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిత్యముగా చెప్తున్నాను. 4 వివిధ స్థాయిలు గల దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యము చరిత్రలో తెలియజేయబడుతుంది. మొట్టమొదటగా ఆత్మీయ రాజ్యం ఇప్పుడే కలదు. అదేందండి, ఇప్పుడే కలదు. విశ్వాసుల జీవితంలో ప్రస్తుత రాజ్యం అన్నది దేవుని పాలన, దేవుడు ఏలుబడి చేయుట మరియు దేవుని అధికారమును ఇది సూచిస్తూ ఉంది. అదేందండి, మరి ఇక్కడ కొలసలు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అదేందండి, యేసుప్రభువు రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా ఉండి మనం జీవించగలుగుతున్నాము. నువ్వు నేను దేవుని ప్రేమను, యేసయ్య ప్రేమను పేదలు చూపిస్తూ ఉన్నాము, నమ్మ పురుగువారిని ప్రేమిస్తున్నాం, అదే దేవుని రాజ్యం. అర్థమైందండి, స్వస్థత, మారు మనసు, అద్భుతాలు, సూచక్రియలు అన్నీ కూడా దేవుని రాజ్యంలో భాగము. అదేంటే సంఘము, దేవుని ప్రేమ చూపించడం, మారు మనసు, జీవితాలు మార్చబడ్డం, పేదలకు సహాయం చేయడం, ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలో భాగాలు. అర్థమైందండి, చిన్న పిల్లవానిగా ప్రస్తుత రాజ్యంను స్వీకరించబడవలను. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారి నాటంక పరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిది. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంతమాత్రం ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్తున్నానని చెప్పాను. సహోదరి సహోదరులారా, ప్రస్తుతం మనం ఉంది ఆత్మీయమైన రాజ్యం. అదేందండి, రెండో పాయింట్ చూస్తుంటే ప్రస్తుత కాలంలో నోటితో ఒప్పుకొని రాజ్యం కలదు, ప్రతి తరంలో క్రైస్తవును నోటితో ఒప్పుకొని జల్లను గూర్చి చెప్తున్నది. మరి మూడోది, భవిష్యత్తులో రాబోవు 1000 ఏండ్ల రాజ్యం కలదు, యేసు యొక్క 1000 ఏండ్ల పాలన భవిష్యత్తులో కలదు. నేను చాలాసార్లు చెప్పాను సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడున్నామో, మన మరణం ఎప్పుడు వస్తుందో, యేసుప్రభువు రెండో రాకడ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ యేసుప్రభువు రెండో రాకడ ముందు మొత్తం భూలోకంలోని జనాలందరూ కూడా యేసుప్రభువు యొక్క సువార్తని, యేసుప్రభువు గురించిన వర్తమానాన్ని వింటారు. ఆ తర్వాత వస్తుంది, రెండో రాకడ వస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే భూలోకంలో యేసుప్రభువు రెండో రాకడ వచ్చే ముందు కొన్ని సూచన క్రియలు కనబడతాయి. పాపం ఎక్కువ అవుతుంది అంటండి, యుద్ధాలు ఎక్కువ వస్తాయంటండి. మనం
ఆ విధంగా యుద్ధ వార్తలు ఉంటారని చెప్పున్నారు. ఈ 1000 ఏండ్ల పాలన అంటే ఇప్పుడు యేసుప్రభు రెండో రాకడ తర్వాత 7 ఏండ్లు శ్రమల తర్వాత 1000 ఏండ్ల పాలన వస్తుంది. అది కూడా దేవుని రాజ్యమే. అదేంటంటే దాని గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. దానియేలు ద్వారా చెప్పబడింది ఈ 1000 ఏండ్ల రాజ్యము. దానియేలు గ్రంథం 2:44 వచనంలో ఆ రాజుల కాలంలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలం చేయను, కానీ అది యుగములకు నిల్చును. దావీదుకు వాగ్దానం చేయబడిన రాజ్యమే ఈ 1000 ఏండ్ల పాలన. అదేందండి, ఈ 1000 ఏండ్ల పాలన గురించి అద్భుతమైన ప్రకటన గ్రంథంలో 20:4-6 వచనాలలో మనం చూస్తుంటే 1000 ఏండ్ల పాలన గురించి ఉందన్నమాట. అంతటా సింహాసనం చూచిదిని వాటి మీద ఆశయంలో ఉండి ఉన్న వారిని విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడును, మరియు క్రూర ముగ్గులకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలు ఎందు కానీ చేతులు ఎందు కానీ దాన్ని ముద్ర వేయించుకున్న వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరఛేదనం చేయబడిన వారిని ఆత్మలను సూచించును. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గలవారు ధన్యులును, పరిశుద్ధులనై ఉందరు. ఇటు వారి మీద రెండవ మరణకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునికి యాజకులనై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేతురు. సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రాజ్యము ఇప్పుడుంది. మరి యేసన్న గారు పాటలు పాడుతూ ఉన్నారు, జాన్ వెస్లీ గారు ప్రసంగం చేస్తూ ఉన్నారు, సతీష్ కుమార్ గారు మరి వాక్యం చెప్తూ ఉన్నారు, అందువల్ల బెన్నీహీన్ గారు స్వస్థలు వస్తున్నారు, బిల్లీ గ్రాహం గారు సువార్త వర్తమానాలు మనకు వచ్చి ఉన్నాయి. అంటే స్వస్థతలు జరిగినాయి, అద్భుతం కార్యాలు జరిగినాయి, మహిమలు జరుగుతున్నాయి. నేను కూడా ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థ వచ్చింది, అనేక మంది రక్షణ వచ్చింది. ఏంటంటే దేవుని రాజ్యం అది. అదేందండి, దేవుని రాజ్యంలో భాగాలు. ఒక పాపి రక్షింపబడము అద్దాలన్నింటిలోనూ ప్రాముఖ్యమై అదేందండి. మరి ఇప్పుడు 1000 ఏండ్ల పాలన కూడా దేవుని రాజ్యము అని చెప్తూ ఉన్నాం. ఎప్పుడు వస్తుందంటే 1000 ఏండ్ల పాలన యేసుప్రభు రెండవ రాకడ తర్వాత, 7 ఏండ్లు శ్రమల కాలం తర్వాత 1000 ఏండ్ల పాలన వస్తారు. యేసుప్రభు వారు పాలన చేస్తారు. మనమందరం అనుకుంటాం, అండి ఈ రాజ్యము, ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోద్దండి, చాలా శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని అన్నారన్నమాట. అదేందండి, హిందువులు హిందువుడైన నరేంద్ర మోడీని తిడుతున్నారు. నేను చాలాసార్లు చూశాను, ఎందుకు నచ్చలేదు. అది ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. గాంధీ గారు తర్వాత నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీని చూసినా ఏదో ఇబ్బందులు ఉంటున్నాయి. అలాగే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. పరిపూర్ణ రాజ్యము, ఆదర్శ రాజ్యము, రాజ్యం అంటే ప్రభుత్వం అంటే పాలన అంటే ఈ విధంగా ఉండాలనేది బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని రాజ్యము 1000 ఏండ్ల పాలన నిత్యత్వంలో సదాకాలం ఏసైతే ఉంటున్నా అక్కడ కన్నీళ్ళు ఉండమంటండి, అక్కడ వ్యాధులు ఉండమంట, అక్కడ రోగం ఉందంట. ఏదో మన రోగంతో హాస్పిటల్కి వెళ్తుంటే డాక్టర్ ఇస్తే మందులు కొన్నిసార్లు పనిచేస్తున్నాయి, కొన్నిసార్లు మందులు పనిచేస్తలేదు, ఆ మందులకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇలాగ ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే పరిపూర్ణమైన రాజ్యము దేవుని రాజ్యము. అక్కడ కన్నీళ్ళు, వేదనలు, సమస్యలు, ఇబ్బందులు ఉండవు. సదాకాలం ఏసైతే ఉంటాము దేవుని నామాన్ని మహిమగలదు కాక. నువ్వు నేను కూడా ఏసైలో ఉంటే దేవునితో పాటు ఉంటాము. అలాగే మరి నూతన ఆకాశము మరియు నూతన భూమిగా గల భవిష్యత్తులో ఉండు పరిపూర్ణ రాజ్యము. అదేందని నిత్యత్వంలో ఏసైతే ఉంటాము. యేసుప్రభు రెండు పునరుద్ధానము, జీవం నేనే, నాయందు చనిపోయిన వాడికి మరణం లేదంటున్నారు. నువ్వు నేను ఏసైలో ఉంటే మన మరణం లేదు, మన చావు లేదు, నిత్యత్వంలో సదాకాలము నువ్వు నేను ఉండవే కదా. మన కుటుంబ సభ్యులు, మన సంఘ సభ్యులు, మన బంధుమిత్రులు యేసుప్రభులో ఉన్న వాళ్ళందరూ కూడా నిత్యత్వంలో దేవునితో ఉంటాం. అది కూడా నిత్యత్వం కూడా దేవుని రాజ్యమే. అదేందండి, నిత్యత్వంలో ఉండు దేవుని పాలన మరియు దేవుని ఏలుబడు ఉన్నదే ఈ శాశ్వత రాజ్యము. మీ యోహాను సువార్త 14:1-3 వరకు ఏమని చెప్తుంది, మీ హృదయంను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి,
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని అలా మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15:24 ఆటి తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. అలాగే 2 పేతురు రాసిన పత్రిక 3:10-13 వరకు చూస్తుంటే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమును నా ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వ్యాండ్రతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న వృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావ్యాండ్రతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆసక్తితో ఆపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ శక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించను. ప్రకటన గ్రంథం 2:11 చూస్తుంటే, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితను. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. సముద్రమును ఇక్కడ లేదు. సోదరి సోదరులు, మనం చూసే ఈ ఆకాశము భూమి కూడా ఇంకా కనబడవు. అదేంటంటే కొత్త ఆకాశము కొత్త భూమి భవిష్యత్తులో వస్తుంది. అది కూడా దేవుని రాజ్యమే. సోదరి సోదరులారా, భవిష్యత్తులో విశ్వాస యొక్క పరిపూర్ణమైన స్థితియే శాశ్వత రాజ్యము. మొదటి రాసిన పత్రిక 15:50 సోదరులారా, నేను చెప్పింది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ప్రకటన గ్రంథము 21:4-5 చూస్తుంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడిపోయినను వేదనైనను ఇక ఉండదు. మదన సంకతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాధీశుని ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పును. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్తున్నాడు. భవిష్యత్తులో విశ్వాసం వెళ్ళు స్థలమే శాశ్వత రాజ్యం. మత్స్య సువార్త 2:11 అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పర్లోక రాజ్యం నందు కూర్చుకుందరు. భవిష్యత్తులో దేవుని కానుకగా ఇవ్వబడుదే శాశ్వతమైన రాజ్యము. లోక సువార్త 12:32 చిన్నమంద భయపడుకుని మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. కాబట్టి సోదరి సోదరులారా, ఇప్పుడు దేవుని రాజ్యము ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువారు ద్వారా మరి దేవుని రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఉంది. యేసుప్రభువారు 2వ రాకడ తర్వాత 7 ఏళ్ళు శ్రమల కాలం తర్వాత 1000 ఏళ్ళ పాలన దేవుని రాజ్యము. అదేంటండి, తర్వాత నిత్యత్వంలో వేదన సమస్య ఉండవంటండి. చూడండి, అది కూడా దేవుని రాజ్యమే. అదే ప్రకటన 21:4-5 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడిపోయినను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాధీశుని ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేస్తున్నానని చెప్పిను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నాతో చెప్పి ఉన్నట్టు ఏంటంటే, అనేక మంది హిందువులు క్రైస్తవులను చంపుతున్నారు. దాని వెనకాల మరి నరేంద్ర మోడీకి తెలిసే జరుగుతుంది. అదేందంటే ఆయన తెలియకుండా ఏం జరగదు. అదేందా దేవుడు ఏమన్నాడో, నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. సౌలుతో పౌలు సౌలు కింద మారేటప్పుడు, సౌలు పౌలు కింద మారినప్పుడు దేవుడు మాట్లాడాడు, ఏసయ్య నువ్వు హింసించున్నా యేసు నేనే అంటున్నాడు. అదేందండి, మరి క్రైస్తవుని కొడుతున్నా తిడుతున్నా చంపుతున్నా యేసు ప్రభువుని కొట్టినట్టే యేసు ప్రభువుని చంపినట్టే. కాబట్టి
తీర్పు అనేది ఉంటుంది. అదేందా, నువ్వు పేదలు సాయం చేస్తే దేవుడు నీకు దీవిస్తాడు, క్రైస్తవుని కొడితే చంపితే దేవుడు నీకు తీర్పిస్తాడు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేందా, అంతేగాని మరి అందరు కూడా నీ బిడ్డలే, నువ్వు అందరిని ప్రేమించాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి, అదేందా అందరికీ సహాయం చేయాలి. అదేందండి, అదే దేవుడు నాతో చెప్పమని చెప్పి ఉన్నాడు. మరి దేవుని వర్తమానం ఇచ్చాను నేను, ఎవరో వర్తమానం ఇస్తే దేవుని ప్రవక్తనే. అదేందండి, ప్రవక్తనే నేను నరేంద్ర మోడీ గారికి టీవీ ద్వారా వర్తమానం ఇచ్చాను. నరేంద్ర మోడీ గారు నా ప్రధానమంత్రి అన్నాడు పాస్టర్ గారు, ఎంత గర్వంగా చెప్తున్నాడు. అదేందా, మరి కొన్ని విషయాల్లో మంచిగా ఉన్నాం కానీ ముఖ్యంగా క్రైస్తవుల్ని, ముఖ్యంగా మదర్ తెరిసా లాంటి సహాయం చేసేవాళ్ళని, ఆ నర్స్ని ఆ సిస్టర్స్నికి సహాయం చేయాలి. అదేందా, అడ్డం పెట్టకూడదు. నువ్వు నాకు కోటి రూపాయలు ఇచ్చినా నేను పేదలకు సహాయం చేయలేను, నీకు ఇలా రిబ్బన్ కట్ చేయలేగలగాలను కానీ పేదలకి సహాయం చేయడం అంటే చాలా కష్టం. 24 గంటలు వాళ్ళతో పాటు, సంవత్సరం అంతా వాళ్ళతో పాటు ఉండే వాళ్ళకి అడ్డం పెట్టకూడదు, సహాయం చేయాలి. అదేందా, మరి ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, ఆత్మీయమైన రాజ్యం ఇప్పుడే కలదు, ప్రస్తుత కాలంలో నోటితో ఒప్పుకొను రాజ్యం కలదు, ప్రతి తరంలో క్రైస్తవును నోటితో ఒప్పుకొను జనులను గురించి చెప్తున్నది. భవిష్యత్తులో రాబో 1000 ఏండ్ల రాజ్యము కలదు, యేసు యొక్క 1000 ఏండ్ల పాలన భవిష్యత్తులో కలదు. నూతన ఆకాశం మరియు నూతన భూమిగా గల భవిష్యత్తులో ఉండు పరిపూర్ణమైన రాజ్యము. సహోదరు సహోదరులరా, ఒక ఆదర్శ రాజ్యము, మాదిరి కలిగి ఉండే రాజ్యం కోసం అందరం కూడా ఎదురు చూస్తాము. అది ఎక్కడ ఉంటుంది? భూలోకంలో కాదు, కానీ 1000 ఏండ్ల పాలనలోనూ నిత్యత్వంలో దేవుళ్ళు ఉండడంలోనూ మనం చూస్తాము. అక్కడ ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడిపోయిన వేదన ఇక ఉండదు, అవినీతి ప్రతి చోట లంచుకుంటాను. ప్రతి చోట నేను స్కూల్ కడుతుంటే, స్కూల్ కట్టాలంటే అండి, హాస్టల్ పెట్టాలంట, చర్చి మాత్రం పెట్టకూడదు అంటండి. ఎంత దారుణం అండి, అంటే మన పేదలు చేసే సహాయము సేవలు కావాలి కానీ యేసుక్రీస్తు సువార్త అవసరం లేదు. అదేందండి, అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు నీకు ఎక్కడ ఉంటావో, నిత్యత్వంలో ఎక్కడ ఉంటావని దేవుడు అడుగుతూ ఉన్నాడు. వేసేతో ఉంటావా లేక నరకంలో ఉంటావా, నువ్వు తీర్మానం చేసుకోవాలి. దేవుళ్ళు ఉండాలని మరి దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చి ఉంది, 2వ రాకడ తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత 1000 ఏండ్ల పాలనలో దేవుని రాజ్యం ఉంటుంది. అలాగే నిత్యత్వంలో మనము సదాకాలము యేసయ్యతో ఉంటాము, అదే దేవుని యొక్క వర్తమానము. అదేందా, ప్రవక్తనైన నేను చెప్పేది ఏంటంటే, భూలోకంలో మనకి శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ మనము యేసయ్యతో సదాకాలము ఉంటాము. అది నీకు నాకు దేవుడిచ్చిన వాగ్దానమై ఉంది. అదేందండి, ఒక 40 సంవత్సరాలు బాగానే ఉంటాం, తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి, అనేకమైన మరి బలహీనతలు వస్తాయి, ఇంకా 60-70 సంవత్సరాలు వస్తే మనకి ముసలితనం వస్తుంది, మనకి మరి మందులు వేసుకోకపోయినా తగ్గని పరిస్థితి వస్తుంది. అదేందండి, ఇంకా 80-90 వస్తే ఇంకా మనం మరణాన్ని సిద్ధపడాలి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీకోసం స్థలం సిద్ధపడడానికి వెళ్ళాను నేను, మీకోసము ఇల్లు కట్టడానికి వెళ్ళాను, సదాకాలము మీరు నాతో పాటు ఉంటారని దేవుడు అంటున్నాడు. అదే దేవుని రాజ్యం. అదేందండి, మరి నీకు నాకు దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని పొందుకోవాలని, అలాగే దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. సహోదరు సహోదరులారా, మరి 8 నెలలుగా నేను టీవీలో మాట్లాడుతున్నాను కానీ దేవుడు బలంగా నన్ను ప్రేరేపించాడు. ఏంటంటే, మదర్ తెరిసాకి మరి సేవకు ఇబ్బంది పడదామని, దాడి చేద్దామని ప్రయత్నం చేసి 1000 కోట్లు పేదల సొమ్ముని ఆపుతున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, 1000 కోట్లు ఆపితే 8 లక్షల కోట్లు పోయినాయి. అదేందండి, దేవునితో పెట్టుకోవద్దని చెప్తూ ఉన్నాను, దేవుని తీర్పు వస్తుంది. అదేందండి, పేదలు సహాయం చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు, పేదలకి సహాయం ఆపచేస్తే దేవుడు నీకు తీర్పు వస్తుంది. అదే ప్రవక్తగా నీకు చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క దేవుని రాజ్యం ఇప్పుడు బలంగా ఉంది, 1000 ఏండ్ల పాలనలో ఇంకా బలంగా ఉంటుంది, నిత్యత్వంలో ఇంకా బలంగా ఉంటుంది. కాబట్టి ఇది నాన్న ప్రత్యేకించి నరేంద్ర మోడీ గవర్నమెంట్ కోసము, నరేంద్ర మోడీ మారు మనసు కోసము
మనం ప్రార్థన చేద్దాము, క్రైస్తవులు అందరినీ ఆయన ప్రేమించి ఆయన కోసం ప్రార్థించమని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అందరినీ ప్రేమించమని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి ఆయన కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరాజ జయంగాల ఆయన నరేంద్ర మోడీ గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు, అలాగే మంత్రి మండలి కోసము, రాష్ట్ర ప్రభుత్వాల కోసము ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా క్రైస్తవుల మీద అనేకమైన దాడులు, అనేకమైన చంపడం, అనేకమైన కొట్టడం జరుగుతుంది. మరి పేదలు సహాయం చేసే వారికి సహాయం ఆప్ చేయడం జరుగుతుంది ఆయన ప్రభా. ఈ సందర్భంలో ప్రత్యేకమైన ప్రేమ నరేంద్ర మోడీ గారికి ఆయన ప్రభుత్వానికి ఇవ్వండి. ముఖ్యంగా క్రైస్తవుని ప్రేమించలాగా, క్రైస్తవ సంఘాలను ప్రేమించలాగా, క్రైస్తవ సంస్థలను ప్రేమించలాగా సహాయం చేయండి. ఆయనకి నాయన ప్రభా దీర్ఘాయువు చేత నింపండి, నీ దీవెనలతో ఆశీర్వాదాల చేత నింపండి. ముఖ్యంగా క్రైస్తవుల మీద దాడి హింస పోవులాగని సహాయం చేయండి. మనందరికీ ముఖ్యంగా మారు మనసు నువ్వే దేవుడు అని తెలుసుకున్న సహాయం చేయమని యేసుక్రీస్తు నామడుచున్నాం మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య మనకును భూలోకను అందరికీ తోడేను గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రియమైన సోదరి సోదరులారా, మీకు రెండు పుస్తకాలు ఉచితంగా ఇద్దామని, దేవుని ప్రేమ చేత మీకు బహుమానంగా ఇస్తామని. ఈ మొదటి పుస్తకము బైబిల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి రూపురేఖ, మరి 15 పాఠాలు ఉంటాయి. రెండవది పాత నిబంధన సర్వే, నూతన నిబంధన సర్వే. పాత నిబంధనలు ఏముంటుంది, కొత్త నిబంధనలు ఏముంటుంది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఏముంటుందని ఉంది. మీ యొక్క పేరు, మీ యొక్క ఇంటి నెంబరు, వీధి పేరు, పిన్కోడు రాస్తే, మరి మా అడ్రస్కి మీరు రాస్తే మీకు ఈ రెండు పుస్తకాలు ఉచితంగా పంపబడతాయి. అదేవిధంగా మీకు ఆత్మీయంగా మేము సహాయపడతాము. మరి మీరు కోరితే ఇంకా ఇతరత్ర క్రైస్తవ సాహిత్యము మా దగ్గర ఉంది, మీకు ఉచితంగా పోస్ట్ ద్వారా పంపిస్తాము. మరి మీ చిరునామా స్పష్టంగా రాయాలి, మీ ఇంటి పేరు, వీధి పేరు, పిన్కోడు రాస్తే, మీ ఊరి పేరు రాస్తే మేము మీకు ఈ రెండు పుస్తకాలు ఉచితంగా పంపిస్తాము. మీ ఆత్మీయంగా బలపడడానికి, మీ కుటుంబము మంచిగా బలపడడానికి మేము మీకు సహాయం చేస్తాము, మీకు పంపిస్తాము. దేవుడు మమ్మల్ని దీవించునుగాక.